ఒక వెస్ట్ సైడ్ ఎప్పుడైతే మాకు రాబర్ట్ డినీరో ఉన్నాడో, మాకు ఆల్ ప్యాచిన్ ఉన్నారో వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారో, అలాగ మేము ఇండియన్స్ అందరం మా కమల్ హాసన్ గారు ఉన్నారని చెప్పి అంత గర్వంగా చెప్పుకుంటాం సార్. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, మీరు కనుక వెస్ట్లో పుట్టి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు మీకు వచ్చిన క్రేజ్కి, ఇప్పుడు మీకు వచ్చిన పేరుకి ఒక 100 రేట్లు ఇంకా ఎక్కువ రావాలేమో అనిపిస్తుంటుంది. నిజంగా అక్కడ పుట్టకపోవడం మీ దురదృష్టం, ఇక్కడ పుట్టడం మా ఇండియా అదృష్టం. సీరియస్లీ, నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు శృతిని ఎప్పుడు అడిగేవాడిని, షార్ట్ గ్యాప్లో ఎప్పుడు ఐ యూస్ టు అన్నాయి, శృతి కమల్ సార్ ఎలా ప్రిపేర్ అవుతారు క్యారెక్టర్కి, కమల్ సార్ డైరెక్షన్ చేసినప్పుడు ఎలా ఉంటారు, కమల్ సార్ ఏం చేస్తుంటారు ఇంట్లో, మామూలుగానే మాట్లాడుతుంటారా, ఎంత సిల్లీ క్వశ్చన్స్ అంటే ఇంట్లో ఏం తింటారు కమల్ సార్, వాట్ ఈస్ హిస్ డైట్ అని చెప్పి ఐ యూస్ టు బగ్గర్. ఒక టైంకి వచ్చేసరికి శృతి, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ అప్ప, యూ టాక్ అబౌట్ ఫిల్మ్ అని చెప్పేసి షీ యూస్ టు స్కోల్డ్ మీ. అండ్ తనతో పనిచేసినప్పుడు మీతోనే పనిచేసి అనుకున్నాను సార్, అంటే సినిమా గురించి పక్కన పెడితే, మీరు ఎన్ని సినిమాల్లో ఉన్నారు అనేది పక్కన పెడితే సార్, ప్రతి తెలుగువాడి కుటుంబంలో మీరు ఉన్నారు సార్, వాళ్ళు మీకు పర్సనల్గా తెలిసినా తెలియకపోయినా. ఆ జీవితం మీతో ప్రారంభమైంది, సినిమా జీవితం మీతో ప్రారంభం, సినిమాలు చూడడానికి నాకు ఇంట్రెస్ట్ సాగర్ సంగమం అయితే, సినిమాల్లోకి రావడానికి నాకు ఇంట్రెస్ట్ భారతీయుడు ఇండియన్. కరెక్ట్గా భారతీయుడు ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ సంగీత్ థియేటర్లో జరిగింది. అప్పుడు ఇక్కడ ఈరోజు వాళ్ళు చాలామంది ఎలా అయితే గేట్ బయట ఉన్నారో అలాగే నేను గేట్ బయట ఉన్నాను. అప్పుడు నేను లోపలికి ఎంటర్ చేయలేదు, నన్ను ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాస్ అండ్ ఆల్. అప్పుడు సికింద్రాబాద్ సంగీత్లో ఆడియో ఫంక్షన్ జరిగింది సార్. సో కేవలం మిమ్మల్ని చూడడానికి నేను ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. సో అప్పుడు నేను లోపల రాలేకపోయాను, ఇవాళ మీ ఫంక్షన్కి వచ్చాను. ఈ జర్నీ అంతటికి ఇన్స్పిరేషన్ మీరే సార్. అంటే ఎంత అమాయకత్వం ఉండేదంటే, అమాయకత్వం స్టేజ్ నుంచి సినిమాల్లో అవకాశాలు వచ్చే స్టేజ్ వరకు ప్రతిరోజు మీరు మాతో ఉన్నారు. సాగర్ సంగమం ఎన్నిసార్లు చూసినా ఎవ్రీ టైం బావి మించి మీరు పడిపోతారేమో అనుకునేవాడిని, అంత అమాయకపు ఏజ్ నుంచి సినిమా చూసేవాడిని. ఒకసారి సాంగ్ చూసిన తర్వాత కమల్ గారు బావిలో పడలేదంటే రెండోసారి పడరు కదా, కానీ రెండోసారి కూడా అంతే టెన్షన్తో చూసేవాడిని. అంత అమాయకపు వయసు నుంచి మా జర్నీ మీతో స్టార్ట్ అయింది సార్.